Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సరైనోడే తగిలాడు. ఎంపీ రఘురామకు ఐపీఎస్ ప్రవీణ్ స్ట్రాంగ్ కౌంటర్. గెలిచిన సొంత పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్పైనే తిరుగుబావుట ఎగరవేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రోజుకొక రీతిలో విమర్శలు చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు తెలంగాణ వ్యవహారాల్లోనూ కలకలం రేపుతున్నారు. తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారి ఎస్సీ ఎస్టీ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై ఇప్పటికే రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన రఘురామ పార్లమెంటులోనూ ఈ అంశాన్ని లేవనెత్తారు. స్వేరోస్ సంస్థను బ్యాన్ చేయాలని, ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంపీ రఘురామకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. మాపై మీరు ఎంత గట్టిగా ఏడిస్తే మీకు అందనంతా ఎత్తుకు ఉవ్వెత్తున ఎగసిపెడతామని తనదైన శైలిలో ప్రవీణ్ కుమార్ విరుచుకుపడ్డారు. కూలీ బిడ్డలను కోటేశ్వర్లను చేసేదాకా మడమ తిప్పేది లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. స్వేరోస్ సంస్థను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్న అందరికీ ఈ రైతు కూలీ బిడ్డ 7వ తరగతి చదివే గోల్ఫ్ క్రీడాకారిణి అఖిల సమాధానం చెబుతోంది. మీరెంత గట్టిగా ఏడిస్తే మీరు అందుకోలేనంత ఎత్తుకు ఉవ్వెత్తున ఎగసిపెడతాం, కూలీ బిడ్డలను కోటేశ్వరం చేసేదాకా మడమ తిప్పాం రఘురామకృష్ణంరాజు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. స్వేరోగా గర్విస్తున్నానని హ్యాష్ ట్యాగ్ జోడించారు. కాగా అంతకుముందు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ఎవడు వాడు అంటూ వ్యక్తిగతంగా పరుష పదజాలంతో విమర్శించాడు. తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవడు అని నేను మాట్లాడినందుకు చాలా మంది బెదిరింపులకు దిగుతున్నారని, మనకు తెలియని వ్యక్తిని ఎవడు అనడం తప్పేంటని రఘురామ తన మాటలను సమర్థించుకున్నాడు. ప్రోటోకాల్ ప్రకారం ఒక ఎంపీ ముందు అధికారుల స్థాయి చాలా చిన్నదని, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు కూడా ఎంపీల కంటే తక్కువేనని అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై కేంద్ర సిబ్బంది శిక్షణ శాఖకు కూడా ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. ఈ తరుణంలో ఎంపీ రఘురామకు కౌంటర్ ఇస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.